గజ్వేల్లో పొగిడారు. మేము హుజూరాబాద్లో గెలవగానే మోడీ గారు అవినీతి పరుడైపోయారు. హుజూరాబాద్లో, దుబ్బాకలో, హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వగానే భారతీయ జనతా పార్టీ మతపరమైన పార్టీ, కేసీఆర్ లాంటి వ్యక్తుల తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, భయపడేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాదు. ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఈడీ గురించి, సిబిఐల గురించి పదే పదే విమర్శిస్తున్నటువంటి వ్యక్తి ఎందుకు భయపడుతున్నారని అడుగుతా ఉన్నాను. ఒక రకంగా భవిష్యత్తులో నా మీద ఏమైనా దాడి చేస్తే, ఏదైనా నా అవినీతి కుంభకోణం బయటపెడితే, నేను ముందే చెప్పాను ఇలా జరుగుతుందని ఒక సానుభూతి పొందేటువంటి ప్రయత్నం, ఒక సానుభూతి పొందేటువంటి కుట్ర కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. కేసీఆర్ కుటుంబం చేస్తున్నటువంటి అనేక రకాల అరాచకపు పరిపాలన తెలంగాణ ప్రజలు చూశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేలకుంట్ల కుటుంబం పోవాలని కోరుకుంటున్నారు అధికారం నుంచి. ఒక ప్రజాస్వామ్య పాలన రావాలనుకుంటున్నారు. వారికి అర్థమైపోయింది తెలంగాణలో ఓడిపోతున్నాను కాబట్టి ఈరోజు తెలంగాణ వదిలేసి దేశం తిరుగుతా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల కుటుంబాన్ని ఎవరూ రక్షించలేరు. నితీష్ కుమార్ రక్షించలేడు, అఖిలేష్ యాదవ్ రక్షించలేడు, కేజ్రీవాల్ రక్షించలేడు. ప్రజలు నిర్ణయించుకున్నారు కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్ హౌస్కే పరిమితం చేయాలని. మాకు ఈ ఫామ్ హౌస్ పాలన వద్దు, ప్రజాస్వామ్య పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మాకు రోజు అందుబాటులో ఉండేటువంటి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రోజు సెక్రటరీకి వచ్చేటువంటి ముఖ్యమంత్రి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. మహిళలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేటువంటి ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి కేసీఆర్ గారు, మీరు ఎట్లా వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారు, ఉన్నన్ని రోజులైనా సరే తెలంగాణ కొంత మేలు జరిగేటువంటి చర్యలు చేస్తే బాగుంటుందని మనవి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరింతగా బలపడతాము. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారంలో రావడం కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాము. కేసీఆర్ కుటుంబానికి భయపడో, కల్వకుంట్ల కుటుంబానికి భయపడో, మా పార్టీ ఎదుగుదలను